రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతున్నారు. రాష్ట్రపతి ముర్ము కాసేపట్లో నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవానికి హాజరు కాబోతున్నారు. అనంతరం రాష్ట్రపతి నిలయంలో 8 రోజుల పాటు నిర్వహించే ఈశాన్య రాష్ట్రాల భారతీయ కళా మహోత్సవాన్ని మధ్యాహ్నం ప్రారంభిస్తారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మినిస్టర్ ఇన్ వెయిటింగ్ గా మంత్రి సీతక్కను రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. రాష్ట్రపతిని స్వాగతించడం మొదలు సాగనంపడం వరకు ఆమె వెంట సీతక్క ఉండనున్నారు. ఇక రాష్ట్రపతి నిలయంలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి సాంస్కృతిక మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో భారతీయ కళా మహోత్సవం జరగబోతుంది. ఆదివారం నుంచి 8 రోజుల పాటు జరిగే భారతీయ కళా మహోత్సవంలో ఆయా రాష్ట్రాల నుంచి 430 మంది కళాకారులు పాల్గొననున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతున్నారు. రాష్ట్రపతి ముర్ము కాసేపట్లో నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవానికి హాజరు కానున్నారు. ఇక అనంతరం రాష్ట్రపతి నిలయంలో 8 రోజుల పాటు నిర్వహించే ఈశాన్య రాష్ట్రాల భారతీయ కళా మహోత్సవాన్ని మధ్యాహ్నం ప్రారంభిస్తారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మినిస్టర్ ఇన్ వైటింగ్ గా మంత్రి సీతక్కను రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. ఇక రాష్ట్రపతిని స్వాగతించడం మొదలు సాగనంపడం వరకు ఆమె వెంట సీతక్క ఉండనున్నారు. రాష్ట్రపతి నిలయంలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి సాంస్కృత మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో భారతీయ కళా మహోత్సవం జరగనుంది. ఆదివారం నుంచి 8 రోజుల పాటు జరిగే భారతీయ కళా మహోత్సవంలో ఆయా రాష్ట్రాల నుంచి 430 మంది కళాకారులు పాల్గొనబోతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతున్నారు. రాష్ట్రపతి ముర్ము కాసేపట్లో నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవానికి హాజరు కాబోతున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క, పొన్నం ప్రభాకర్, పలువురు మంత్రులు, నేతలు కూడా రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు అక్కడ రెడీగా ఉన్నారు. రాష్ట్రపతి నిలయంలో కళా మహోత్సవాన్ని ప్రారంభిస్తారు ముర్ము. ఈ రోజు మధ్యాహ్నం స్నాతకోత్సవానికి హాజరు కాబోతున్నారు. అలాగే అనంతరం రాష్ట్రపతి నిలయంలో 8 రోజుల పాటు నిర్వహించే ఈశాన్య రాష్ట్రాల భారతీయ కళా మహోత్సవాన్ని మధ్యాహ్నం ప్రారంభిస్తారు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మినిస్టర్ ఇన్వైటింగ్ గా మంత్రి సీతక్క అయితే ఉండబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. రాష్ట్రపతిని స్వాగతించడం మొదలు సాగరంపడం వరకు కూడాను ఆమె వెంట సీతక్క ఉండబోతున్నారు.